హాయ్ అండి, నేను మీ శిరీష. మేము మా పాప అక్షరాభ్యాసాని కోసం బాసర వెళ్తున్నామండి. ఆ విశేషాలు, అలానే తక్కువ బడ్జెట్లో బాసర ఎలా వెళ్ళొచ్చు అనే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఈ వీడియో అండి. కాచిగూడ నుంచి బాసరికి నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 7 o'clock ఉంటుంది. దీంట్లో మనం రిజర్వేషన్ చేసుకోవచ్చండి. కార్ సీటర్స్ ఉంటాయి కదా, అలా సీటింగ్తో మనకి ఈ ట్రైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ సీట్స్ బుక్ చేసుకోవచ్చు. 90 rupees మనకి టికెట్ ఉంటుంది. స్టేషన్లో దిగాక అక్కడ నుంచి ఆటోకి 20 rupees తీసుకుంటారండి టెంపుల్కి. ఈరోజు వసంత పంచమి అవ్వడం వల్ల చాలామంది ఉన్నారండి. చూడండి ఈ లైన్స్ మొత్తం అక్షరాభ్యాసానికి. అక్షరాభ్యాసానికి 100 rupees టికెట్, అలానే 1000 rupees టికెట్ ఉంటుంది. మనం 1000 rupees టికెట్ తీసుకుంటే కొద్దిగా లోపల గుడి లోపల చేస్తారు. అదే 100 rupees టికెట్ అయితే పక్కన మండపంలో మనకి అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసానికి కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి పలక, బలపం, ఒక పెన్ను, కొద్దిగా బియ్యం తీసుకెళ్ళాలి, అలానే పసుపు, కుంకుమ, 2 పూలదండలు, అలానే 5 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్లాలండి. ఇక్కడ స్పెషల్ అక్షరాభ్యాసానికి 1000 rupees టికెట్ అండి. దీనికి మనం పేరెంట్స్ మాత్రమే అలో ఉంటారు. తల్లిదండ్రులు అలానే బాబు కానీ పాప కానీ అలో ఉంటారు. దీంతోపాటు మనకి ఒక లడ్డు ఇస్తారండి. ఇలా జ్ఞాన సరస్వతి దేవి అక్షరాభ్యాస మహాప్రసాదం అని ఒక లడ్డు ఇస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా గోదావరి నీళ్ళలో కాళ్ళు కడుక్కుని వెళ్ళాలండి. భారతదేశంలో మొత్తం 2 సరస్వతి టెంపుల్స్ ఉన్నాయండి. మేము లోపలికి వెళ్ళాక అక్షరాభ్యాసం అనేది స్టార్ట్ అయిందండి. అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ గుళ్ళోనే దొరుకుతాయి, కానీ చాలా కాస్ట్ చెప్తున్నారండి. మీకు కుదిరితే ఇంట్లోంచి తీసుకెళ్ళడం బెస్ట్. అక్షరాభ్యాసం 20-20 మందిని కలిపి లోపల కూర్చోబెట్టి చేపిస్తున్నారండి 1000 rupees టికెట్. అదే 100 rupees టికెట్ అయితే పెద్ద హాల్ లాగా అందరిని ఒకటే సరి కూర్చోబెట్టి చేపిస్తున్నారు. వసంత పంచమి అవ్వడం వల్ల భక్తులు చాలా వచ్చారు. అక్షరాభ్యాసానికి మెయిన్గా చాలామంది ఉన్నారు, అందుకని పూజ కూడా హడావిడిగా కానిచ్చేసినట్టు అనిపించింది నాకు. పూజ మాత్రం మాకు జస్ట్ 5 to 10 minutes మధ్యలోనే అయిపోయిందండి, కానీ మేము వెయిట్ చేసి మాత్రం 3 hours. అక్షరాభ్యాసం అవ్వగానే వెంటనే దర్శనానికి పంపిస్తారండి. 1000 rupees టికెట్ తీసుకున్నాం కాబట్టి వెంటనే గుడి లోపలికి దర్శనానికి పంపించేస్తారు. మా పాప ఈ మధ్యలోనే ఏబీసీ మీకు రాసిందండి పలక మీద. ఇది గర్భగుడి లోపల వ్యూ అండి. దేవుడి దర్శనం మాత్రం చాలా తొందరగా అయ్యిందండి. అక్షరాభ్యాసం లేట్ అయింది, కానీ ఇక్కడ ఇలా అమ్మవారికి పెట్టిన చీరలన్నీ ఇక్కడ కౌంటర్లో అమ్మబడుతుంటాయి. ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం ఒకటి ఉంటుందండి. మనం పెన్నులు కానీ బుక్కులు కానీ అలాంటివి ఏమైనా తీసుకెళ్తే అక్కడ సరస్వతి దేవి దగ్గర మనకి ఇలా అమ్మవారి దగ్గర పెట్టి మనకి ఇస్తూ ఉంటారు. దర్శనం అయ్యాక మేము గుడిలోంచి బయటకు వచ్చామండి. ఇక్కడ మనకి టాయ్ షాప్స్ అన్నీ లైన్గా ఉంటాయి. పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఒక 4-5 టాయ్స్ అయినా కొనాల్సిందే. గుడి దగ్గర కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువగానే చెప్తూ ఉంటారు, కొద్దిగా మనం బేరమాడి కొనాలి. ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండి. మనం దర్శనం అయినాక ఇలా బయటకు వచ్చేస్తాము. 11:30 మేము లైన్లో ఉండి 2:30 మాకు అక్షరాభ్యాసం అయిందండి. 3 o'clock వరకు మాకు దర్శనం అయిపోయింది. తర్వాత మేము బయటకు వచ్చేసరికి 3:30 అయిందండి. మాకు 4 o'clock ట్రైన్ ఉంది కాబట్టి వెంటనే మేము స్టేషన్కి వచ్చేస్తాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఆటోలో 20 rupees మనకి స్టేషన్లో దింపేస్తారు. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా సేమ్ ట్రైన్ అండి, నార్కెట్ కాచిగూడ. మనకి 4 o'clockకి బాసరా స్టేషన్లో ఉంటుంది. ఇది కూడా మేము కార్ సీటరే బుక్ చేసుకున్నాం 90 rupees. 2 members బాసర వెళ్ళి రావడానికి మనకి ట్రైన్కి 500 rupees లో బడ్జెట్లో అయిపోతుందండి. అక్షరాభ్యాసం మాత్రం మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, 100 rupees 1000 అనేది. ఖర్చు కూడా వచ్చేసరికి 9 o'clock అయిందండి కరెక్ట్గా. మా పాప ట్రైన్లో కూడా ఏబీసీ రాసుకుంది, ఏబీకి ఫ్లెక్స్ షూ అలానే వేసింది. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, అలానే మంచిగా అక్షరాభ్యాసం కూడా అయిపోయిందండి.
నేను మీకు ట్రైన్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి మీరు లో బడ్జెట్లో బాసర వెళ్ళి రావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియండి. అలానే మన ఛానల్ క్రియేట్ విత్ సిరి కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.